ఆలయ కాంప్లెక్స్ ముందు ఉన్న మాజీ దేశ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వేరొక చోట స్థాపించాలని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కోరారు. గంభీరావుపేట మండలం లింగానపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వ్యాపార కాంప్లెక్స్ ముందు గతంలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఉండేదని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినప్పటికీ విగ్రహం అదే స్థానంలో స్థాపించవద్దని వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, అన్ని కులాల సంఘాల నాయకులు, గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ కు అడ్డంగా ఉండడం వల్ల ఆలయానికి ఆదాయం తగ్గుతుందని, వేరొక చోట స్థాపించాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ జోగు సురేష్, కమిటీ సభ్యులు భూమయ్య, దేవేందర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహము ఫస్ట్ ఇక్కడ ఉండే, అయితే ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయన ధ్వంసం చేయబడ్డది, కాబట్టి అది వికారం ఉన్నదని చెప్పి మేము అందరం ఏం చేసినామనంటే, కొత్త విగ్రహం పెడితే ఇది దుకాన్ల ఈ వెంకటేశ్వర దేవస్థానంకి వచ్చే కిరాయిలు ఏవైతే షాపింగ్ లైన్ ఉన్నదో ఆ లైన్ కాకుండా వేరే ఆయిలమ్మ పక్క పొంటి ఒక పక్కకు పెట్టుకుంటే, రోడ్డు మీద పక్కకు పెట్టుకుంటే దేవస్థానంకి వచ్చే ఆదాయానికి దెబ్బతినకుండా ఉంటుందని చెప్పి మేము వాళ్లకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. జరిగితే వాళ్ళు కూడా పెద్ద మనసుతోని విన్నారు, ఇప్పుడు వినడం జరిగింది, పెద్దలందరూ దాన్ని పరిష్కరించారు. ఇప్పుడు ఈ ఆదాయం గురించే మేము దేవస్థానం కమిటీ ఆదాయం గురించే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ఒకవేళ ఇందులో రాజకీయం చేయలేదు, ఏ పార్టీ విషయం లేదు, జాతీయ నాయకుడు అందరికీ నాయకుడైనా మేము అందరం ప్రేమతోని ఒక వేరే సైడ్కు మేము పెట్టమని చెప్పడం జరిగింది. దాన్ని నిర్ణయించుకొని పెడతామని వాళ్ళు ఒప్పుకున్నారు. సరే, దీనికి సంతోషం పడ్డం మేము సంతోషం. ఇప్పుడు దేవస్థానం కమిటీకి ఆదాయానికి ఏ లోటు లేకుండా చేయమని చెప్తే వాళ్ళు సరే అని అన్నారు, సంతోషపడుతున్నాము. ఆదాయాన్ని రాకుండా చేయడానికి కొందరు కుట్ర పన్నడం జరుగుతుంది, కాబట్టి దయచేసి వాళ్ళు కూడా మా లింగనపేట మిత్రులే, అందరూ అందరికీ సంబంధించిన అందరికి హక్కు ఉన్నటువంటి దేవస్థానంకు సంబంధించిన ఆదాయాన్ని దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి దీన్ని నష్టం జరగకుండా చూడాలి. గ్రామ సంఘాలన్నీ గ్రామ ప్రజలందరూ సహకరించి దేవస్థానము ఇంకా ముందు పోవడానికి ఏమేం చేయాలనేది సహకరించి డెవలప్ గురించి మాకు సలహాలు ఇచ్చేది ఉంటే ఇవ్వాలి. దయచేసి వాళ్ళందరూ లింగన్నపేట అన్ని సంఘాల తరఫున, మా కమిటీ తరఫున, గ్రామ ప్రజల తరఫున నేను ఒక కమిటీ సభ్యునిగా అందరినీ వేడుకుంటున్నాను.